యువకుడు మోకమైంది ముందే చెప్పాడు 400 మందిని తీసుకొని నేను ప్రారంభిస్తా వాళ్ళందరూ నాకు రక్షణగా ఉంటారు రక్షణ కాదు నీకు జనం లేక 400 మందిని పోగు చేశావు కూలీ జనాన్ని తీసుకున్నావు కనీసం 400 మంది తిరిగేటువంటి పరిస్థితి లేదంటనే నీ పరిస్థితి ఏదో కొంత అర్థమైపోద్ది జగన్ మోహన్ రెడ్డి గారు మైక్ కొట్టి మాట్లాడితే ఎంత బ్రహ్మాండంగా ఉంది నువ్వు మాట్లాడితే దాని కాపీ కొడితే అమ్మా అక్క చెల్లి జనాలు నవ్వుకుంటున్నారు కాబట్టి కొన్ని కాపీ కొట్టుకో అన్ని కొట్టలేవు నువ్వు జగన్ మోహన్ రెడ్డి గారిని జగన్ మోహన్ రెడ్డి గారి స్టైలే వేరు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు జనాలకు మమేకొడి నేరుపోతానంటే నువ్వు పెట్టుకున్నటువంటి కూలీ జనం 400 మంది నీతో నడిచేటువంటి పరిస్థితులు లేకపోతే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు యువకళం ఫెయిల్ అయ్యింది కాబట్టి మనం ఏదో ఒక విధంగా దీన్ని జనాలకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం మీద పొరపడాలంటే మన వాడు పనికి రాలేదు కాబట్టి ఈ రోజు మర్రా చంద్రబాబు శ్రీధర్ రెడ్డి లాంటి వాడిని నిలబెట్టి దాని మీద రకరకాలైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టించి రకరకాలుగా మాట్లాడుతున్నారు అందుకే ఈరోజు ఎక్కడన్నా ఏదన్నా చేస్తే ఆ రోజు 23 మంది మీద ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాం ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నప్పుడు అదే నిర్ణయం తీసుకుంటున్నాం వెంకటగిరికి సంబంధించి నేదరమల్లి రామకుమార్ రెడ్డిని ఇప్పటికే సమన్వయకర్తగా ప్రకటించాం నేదరమల్లి రామకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆయన కేబినెట్ ర్యాంక్ తో కూడుకున్నటువంటి ప్రోటోకాల్ పదవి ఉంది అదే విధంగా ఇక్కడ కూడా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక వ్యక్తి ఎంపీకి ఉన్నటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే కన్నా పెద్ద ప్రోటోకాల్ ఉండేటువంటి వ్యక్తి